హాయ్ అంకుల్, బాగున్నారా? బాగున్నానమ్మా. నిత్యకి ఫోన్ చేశారా? ఇందాకటి నుంచి చేస్తూనే ఉన్నాను, కలవటం లేదు. వాటర్ తాగుతారా అంకుల్? పర్వాలేదమ్మా. ఎలా చదువుతున్నావు? బాగానే చదువుతున్నాను అంకుల్. మరి మా నిత్య? తన కూడా బాగానే చదువుతుంది. ఏంటి నాన్న, ఎప్పుడనగా వస్తానన్నావు, ఇప్పుడే వచ్చేది. అది కాదమ్మా, అది ఫ్రెండ్స్ ముందు షేమ్ అయిపోయాను. ప్రిన్సీ తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టింది. పోనీ, మేడం గారితో నన్ను మాట్లాడమ. ఏమొద్దు, ఇప్పటివరకు చేసిన చాలు. ఇంతకీ డబ్బులు తెచ్చావా? తెచ్చానమ్మా. ఎంత? పరిస్థితులేం బాగోలేవమ్మా. తుఫాన్ల మీద తుఫాన్లొచ్చి పంటలు మట్టి కొట్టుకుపోయాయి. రైతని చెప్పుకోవటానికి చాలా బాధగా ఉందమ్మా. మీ అమ్మ ఆరోగ్యం కూడా ఏమి బాగోలేదమ్మా. ఈమాత్రం దానికే నానా తంటాలు పడి అప్పు చేయాల్సి వచ్చింది, అర్థం చేసుకో. అంత గతిలేనప్పుడు చదివించడం దేనికి? నేను కూడా ఇంట్లో అంట్లతో కుట్టు కూర్చునేదాన్ని కదా. చూడమ్మా, అన్నం పెట్టి భూమి తల్లిని కూడా మనం దున్నితేనే పంట పండుతుంది. అలాగే మీరు కూడా బాగా చదివితేనే అభివృద్ధిలోకి రాగలరు. ఇవన్నీ నీకెందుకు గాని, నువ్వు బాగా చదువుకోమ్మా. వస్తానమ్మా. అలాగే అంకుల్.